శ్మశాన వాటిక పక్కన నిర్మిస్తున్న బాలికల వసతి గృహాన్ని ఆపివేయాలని అనంతపురం జిల్లా సింగనమల నార్పల మండల కేంద్రంలో స్టూడెంట్ యూనియన్లు నిరసన చేపట్టారు. సింగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రంలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహం ఎదుట ఎస్సీ జనసంఘం విద్యార్థి సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక పక్కన నిర్మిస్తున్న బాలికల వసతి గృహాన్ని ఆపాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ జనసంఘం విద్యార్థి సమైక్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ మాట్లాడుతూ గత పరిపాలకులు ఇప్పుడు నిర్మిస్తున్న స్థలంలో బాలికల వసతి గృహం నిర్మిస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగిందని అప్పుడు అడ్డుకోవడాన్ని విద్యార్థి సంఘాలు గాని ప్రజా ప్రతినిధులు గాని ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశాయని కానీ అప్పుడు తప్పు అని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ బాలికల వసతి గృహాన్ని అదే స్థలంలో నిర్మిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఎస్జేఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్మాణాన్ని ఆపాలని లేకపోతే ఎస్సీ జనసంఘం విద్యార్థి సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉధృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ ఇన్ఛార్జి భరత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ, సింగనమల నియోజకవర్గం అధ్యక్షుడు సాంబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగనమల నియోజకవర్గం నార్పల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి బాలికల వసతి గృహం ముందట ధర్నా చేయడం జరిగింది. గత పరిపాలకులు బాలికల వసతి గృహం కడుతుంటే శ్మశానం పక్కన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు కూడా వైసీపీ నేతలకు విద్యార్థి సంఘాలు కానీ ప్రజలు కానీ అందరూ సంతోషపడారు. ఖచ్చితంగా సంతోషపడి వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు తప్పని చెప్పిన వైసీపీ నేతలే ఈరోజు విద్యార్థులతో చెలగాటమాడుతూ బాలికల వసతి గృహాన్ని శ్మశానం వాటి పక్కన నిర్మిస్తున్నారు. దాన్ని ఎస్సీ జనసంఘం స్టూడెంట్ పెడిటేషన్ హెచ్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఎంతోమంది విద్యార్థులు చాలామంది మా వచ్చి ఈ బాధను చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందుకోసమే ఆ కసితోనే ఖచ్చితంగా నిర్మాణాన్ని ఆపాలని మేము అదే వంతుతోనే ముందుకు వచ్చి ఇక్కడికి మేము ధర్నా చేశాము. ఖచ్చితంగా ఆ బాలిక వసతి గృహాన్ని ఆపాలని మరొకసారి మేము ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడటువంటి కాంట్రాక్టర్ కానీ మరొకసారి మేము తెలియజేస్తున్నాము. ఈసారి ఆపకపోతే భారీ ఎత్తున ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలకై ప్రాణ త్యాగానకున వెనకాడమని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాదు గత 2 సంవత్సరాల కిందట బాలికల వసతి గృహాన్ని మరొక పోలీసుల దగ్గరలో ఉన్నటువంటి నిర్మించారు. ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి అది ఖాళీగా ఉన్నా కూడా ఎటువంటి వారు దాన్ని పట్టించుకొని పాపాన పోలేదు. ఖచ్చితంగా ఆ బాలిక వసతి గృహాన్ని క్లీన్ చేపించేసి అక్కడ నిర్మించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా మరొకసారి వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా గుర్తుంచుకొని విద్యార్థులతో చెలగాట మడదని చెప్పేసి మేము వారికి తెలియజేస్తూ ఆ బాలికల వసతి గృహాన్ని వెంటనే ఆపాలని మేము మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై హెచ్ఏఎస్ఎఫ్.